అది బాగానే ఉందా? ఓకే, నేను అన్ని పెంచుతూ పోతా అన్నాడు. అందరు అనుకున్నారు బా బాబిస్టర్లే పెన్షన్. చంద్రన్న బీమా ఏదో 10 లక్షలు చేస్తాడేమో, విదేశీ విద్య ఊరంతా ఇస్తాడేమో, యువకులకు ఉద్యోగాలే వచ్చేస్తాయి. ఇట్లా చేతులెత్తాడు పెంచుడు, చేయి ఎందుకు ఎత్తాడు తెలుసా? విదేశీ విద్యావర్గం వచ్చిందా? బడుగు బలహీన వర్గాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఒక నిధులు వచ్చిందా? మన గ్రామంలో గత 3 సంవత్సరాలు 4 జిల్లాలుగా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఈరోజు గడప గడపకి ప్రభుత్వాన్ని పేరు పెట్టి శాసనసభ్యులు, మనం ఓటేసిన శాసనసభ్యులు మన గ్రామానికి వచ్చినప్పుడు ఏమయ్యా మా రోడ్ ఏమైంది, ఏమయ్యా మా విదేశీ విద్య ఏమైంది, అయ్యా ఏమైంది మా ఉద్యోగాలు అని అడిగినందుకు ఈరోజు మన పైన కేసులు పెట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ఇడుపుల పాయ పంచాయతీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తాడు జగన్ రెడ్డి అని 2019లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఆ రోజు అందరూ అనుకున్నా ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తారులే అని. ఇప్పుడు అర్థమైందా? కరెంట్ దిగబట్టుకుంటే ఏమవుతుంది? గుర్తుందా శాఖ? ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన పోరాడినందుకు అన్నా అమ్మా ఊర్లో కేసు కాదమ్మా, 2019 మొదలైంది కేసులమ్మా. ఆనాడు దెందలూరులో ప్రభాకర్ గారు కానివ్వండి, అచ్చం నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, జేసీ దివాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు తల్లి. తల్లి 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు తల్లి. మా అమ్మ ఒక పదం అడ్డు చేస్తే కొట్టే తల్లి, చిన్నప్పుడు ఒక బూత్ పదం వస్తే కర్ర తీసుకుని కొట్టేది. అలా పెరిగింది నా తల్లి, నా తల్లి అమ్మ 2019 తర్వాత నా పైన 15 కేసులు పెట్టారు తల్లి. 15 కేసులు ఎట్టెంత మటర్ కూడా పెట్టారు నా పైన. వినండి, మీరందరూ ఒక్క నిమిషం తప్పుడు, మీరందరూ అనుకున్నారు ఆ లోకేష్ మీద కేసు పెడితే ఏమవుతుందిలే, ఆ అచ్చెన్నాయుడు గారి పైన కేసు పెడితే ఏమవుతుందిలే, ఆ కొల్లు రవీంద్ర పైన కేసు పెడితే ఏమవుతుందిలే అని అనుకున్నారు. ఇప్పుడు చివరికి ఎవరి పైన కేసు పెడుతున్నారు? మీ పైన కేసులు పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఫ్యాక్షన్ నాయకుడు, మన ఫ్యాక్షన్ నాయకుడు అంటే కొంచెం ధైర్యం ఉంటుంది, వీడు పెరికి ఫ్యాక్షన్ నాయకుడు. దొంగలు పట్టుకోవాల, డెకాటీలు పట్టుకోవాలా? కానీ పాప పోలీసు వాళ్ళకి అరే వాడు ఫేస్బుక్ లో పెట్టాడు, అరే వాడు ఎవరో ట్విట్టర్ లో పెట్టాడు అని పట్టుకునే అంటారు. అది అంటే మనం ఎవరన్నా ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఇల్లు పైన దాడి చేస్తారు. నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంకి వెళ్ళారు తల్లి,
ఏడు సార్లు ప్రజలు ఆక్రమించారు తల్లి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు వచ్చారు తల్లి. ఎక్కడ పోతున్నాం? ఏనాడైనా ఒక్క నిమిషం ఆలోచించాలమ్మా, మన ప్రాంతంలో ఏనాడైనా ఫ్యాక్షనిజం, ఇట్లా దొంగ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇట్లా వాటిని ఏనాడైనా జరిగిందా? ఏనాడైనా జరిగిందా? అది ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ సృష్టించాడు ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అట్లా వీడు తాత ఉన్నాడు రాజారెడ్డి, మైనులు కొట్టేశాక మనుషులే చంపేశాడు, లేపేశాడు, పార్టీ పెట్టేశాడు. ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలవుతుంది. మామూలుగా ఎవరిపైనా కేసులు పెట్టాలి ఐపీసీ ఉంటుందండి, ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు ఐపీసీ లేదు, జేపీసీ ఉంది, జగన్ పీనల్ కోడ్. అయ్యా పెన్షన్ ఏదయ్యా అంటే కేసు. మొన్న మంగళగిరిలో తుంబపూడి అనే గ్రామంలో ఒక మహిళని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఆ కుటుంబాన్ని అండగా నిలబడడానికి వెళ్తే మా పని రాళ్ళదాడేసి కానీ వాళ్ళు కొంచెం వైకాపులు బురదప్ప ఎందుకో చెప్తా, చిన్న రాళ్ళేసే తగ్గుతుంది కదా, పెద్ద పెద్ద రాళ్ళేసారు పాపం. అక్కడ ఎస్ఐ గారు తలపోయింది కానీ అదే ఎస్ఐ గారు వైకాపాల పైన కేసులు పెట్టలేదండి. ఏం తప్పు చేశారు? చేయండి, మా పైన కేసులు పెట్టారు, ఏం చెప్పాలి? అందుకే అయ్యా అడుగుతున్నాడు కుర్రోల్ని, ఏనాడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళామా? మన ఇంట్లో మహిళలు ఏనాడైనా పోలీస్ స్టేషన్ వచ్చే సంస్కృతి మన వైపు ఉందా? అలాంటిది వీళ్ళు చేసిన ఏదో పనుల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం మనకొచ్చింది. అమ్మా ఇది చాలా పెద్ద పోరాటం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళాలి కానీ ఏనాడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలి. మీరందరూ అనుకున్నారు ఏమో రాజశేఖర రెడ్డి తల్లిడు, రాజశేఖర రెడ్డి గారిని గొప్ప పనులు చేస్తానండి. నిజంగానే తల్లి, ఒక తండ్రికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చిన తనయుడు భారతదేశంలో ఎవరు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వాళ్ళే దూరం అయిపోయారు జగన్ రెడ్డి. చివరికి ఇంట్లో ఉన్న చెల్లి తల్లి కూడా దూరం అయిపోయిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈరోజు ఒక పెరికి ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ప్రవర్తిస్తాడో ప్రజలందరూ గమనించాలి తల్లి. ఒక్కడు నేను ఎందుకు వచ్చాను తల్లి ఈరోజు ఈ ఊరికి, ఈ గ్రామానికి నేను ఎందుకు వచ్చాను? మీకు అండగా నిలబడేదాన్ని, కలిసికట్టుగా పోరాడడానికి. ఇది నా బాధ అసలు తల్లి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోరాడాలి. పెట్టుబడుల కోసం పోరాడాలి, సంక్షేమంలో పోరాడాలి. అలాంటిది ఈరోజు అక్కడ ఎందుకు పనికిరాని తీసుకొచ్చి మందరు పెట్టారు తల్లి. కేసులు చుట్టూ తిరిగే పరిస్థితి మన కుర్రోళ్ళకి వచ్చింది. నిరుద్యోగ సమస్యలున్నాయి తల్లి. గత 3 సంవత్సరాలు 4 నెలలుగా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చా రేణుగుంటకి, అవునా కదా? వీడు ముఖ్యమంత్రి అయింది ఏనాడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారు? పరిస్థితి ఏంటంటే ఈ మహానుభావుడు వైజాగ్ రాజధాని చేస్తాను, అక్కడ ఉత్తరాబాబులు ఉన్న ఐటీ పరిశ్రమలని బాయ్ బాయ్ వైజాగ్ అని పారిపోయింది. ఈ ఇడుపుల బాయ్ పంచాయతీ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో దాన్ని బట్టి శాసన సభ్యులు ప్రవర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఒక శాసనసభ్యుడు ఇట్లా ప్రజల్లో ప్రవర్తించాడా అని ఒక్కసారి? కానీ ఈరోజు వీళ్ళు తెచ్చు లెక్కలేని తరం, పర్వాలా కేసులు వేస్తాం, ఇబ్బంది పెడతాం, కుర్రోలు పారిపోతారు అనుకుంటున్నారు. ఇక్కడున్న శాసనసభ్యుడు చెప్తున్నా, గురువు గారు మీరు ఎన్ని కేసులు మా పైన బనాయిస్తే అంత స్పీడ్గా వస్తాం. ఈరోజు మా హక్కుల కోసం మా కుర్రోలు పోరాడినందుకు మీరు
యూస్ కేసులు పెట్టారు. దీని విద్యా దీవెన కోసం ఎందుకయ్యా విద్యా దీవెన ఎవరికైతే అడిగినందుకు కేసులు పెడితే ఆనాడు చొక్కా పట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టండి చంద్రబాబు నాయుడు గారు నాడి వీధిలో కాల్చిపడేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చేయాలి మేమని ఈ సభాముఖ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని అడుగుతున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇట్లా ఒక్క చిటికేసి ఉంటే ఫిర్కి ఫ్యాక్షనిస్ట్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? నేను గుంటూరులో రమ్య అని ఒక దళిత అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నా పైన కేసు. పలాసలో పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం కదా అంటే రోడ్డు మీద ఆపేస్తారు. అరే నువ్వు నీకు దమ్ము దేవుడు బిడ్డ జగన్ రెడ్డి, నువ్వు చెప్పాలా? నువ్వు ఎక్కడ కావాలంటే ఇల్లు, నువ్వు ఏనాడు తప్పు చేయలేదని చెప్పాలా? నువ్వు పెరుకోడు కనుకనే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన అడ్డుపడుతున్నావు. నేను నిన్ను వదలబెట్టను. ఈరోజు అయ్యా మిడ్ నైట్ అరెస్ట్ కాదు కదా, వాళ్ళకి మూడ్ వచ్చినప్పుడు అరెస్ట్ వస్తుంది. పరిస్థితి ఏంటో ఒక మంచి పాయింట్ చెప్పాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అర్ధరాత్రి జేసీబీ లేస్తుందండి, ఎవరన్నా పోరాడితే వాళ్ళు ఇల్లు పగలబడతారు, ఎవరు అడిగితే రోడ్డు కొట్టేస్తారు. అందుకే మనం చెప్పా ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు జేసీబీ మోహన్ రెడ్డి. ఈయన ఫ్యాన్ కాదండి, జేసీబీ పెట్టుకోవాల ఓటింగ్ సింబల్. ఇప్పుడు డీజిల్ ధరలు బాగా పెరిగాయి కదా, అందుకే దాన్ని బ్రేక్ ఇచ్చాడు. ఆ జేసీబీ డీజిల్ పోయాక వదిలేదా మళ్ళీ తగ్గిస్తే అప్పుడు పట్టుకుందో కాదని డిసైడ్. ఇప్పుడు మన గ్రామం నుంచి హేమాద్రి గారిని, జయప్రకాష్ గారిని, మహేష్ గారిని, యువరాజ్ గారిని, మునేంద్ర గారిని, జగదీష్ గారిని, జయప్రకాష్ గారిని, కిషోర్ గారిని, గోపి గారిని, పురుషోత్తం గారిని, అందుకే అప్పుడే వీళ్ళందరూ మీ తరఫున పోరాడినందు. జశ్వంత్ అన్న కుర్రోడు విద్యా దీవెన ఏమైందని అడిగినందుకు 10 మంది పట్టుకెళ్లారండి ఎస్సీ ఎస్టీ కేసు. అయ్యా ఒక మాట చెప్తున్నా, తిరుకోలు చేసే పనులు ఇవన్నీ అందుకే అవకాశం పెరుకోలు చేసే పనులు ఇవన్నీ ఈ పెరికి ఫ్యాక్షన్స్ చేసే పనులు. అయ్యా నేను చెప్పిన గతంలోనే అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు బుల్లెట్ ఎంత దిగిందా అని అంటాడు కదా బాబు బుల్లెట్ అనే అందించే వరకు వీళ్ళు మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, కలిసికట్టుగా పోరాడాలి. ఒకరిని పట్టుకెళ్తే 100 మంది వెళ్ళాలి, 100 మంది పట్టుకెళ్తే 1000 మంది వెళ్ళాలి, 1000 మంది పట్టుకెళ్తే 100,000 మంది వెళ్ళాలి. అప్పుడే భయపడుతుంది ప్రభుత్వం, అప్పుడే ఆగుతుంది ప్రభుత్వం. కానీ నా సమస్య కాదు ఇది, దొరబాబు సమస్య అనుకుంటే కష్టం. నేను ఇది మునరాజు తలకే నొప్పి అనుకుంటే కష్టం, హరిని ఇబ్బంది పెడుతున్నాను మనకెందుకులే అట్టు వెళ్తే కష్టం అన్నాను.
ఈరోజు మీ గ్రామంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను వచ్చినా, ఏ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసాం వచ్చినా, మానవ తరఫున న్యాయ పోరాటం చేసేదానికి నేను వచ్చినా. కలిసికట్టుగా పోరాడితేనే ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి భయపడతారు. దయచేసి ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇక్కడున్న యువకులందరినీ ఒకటే ఆమిస్తున్నా, మీకు నేను అండగా నిలబడతా. మీ తరఫున నేను పోరాడతా. రాముడు లాగలకు పెద్ద మనసు లేదండి. కత్తికి కత్తి, లాఠీకి లాఠీ. మీరు ఏదైతే వెనకపై చెప్తున్నా ఒక్క కేసు పెట్టారంటే రేపు మళ్ళీ మీరు 10 మంది పని మేము కేసు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని ఇక్కడున్న శాసనసభ్యుడు కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని మంచి మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించారు, మంచి మెజార్టీతో ప్రజలు దీవించారు. రోడ్లేయండి, పనులు చేయండి, అవసరం ఒక్కొక్క గ్రామంలో 2-3 రోజులు ఉండండి. అంతేగాని మీకు ఎమ్మెల్యే పది శాశ్వత అనుకుంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము. ఇక్కడున్న గ్రామస్తులని నేను తప్పు చేశాను. లే మంత్రి ఉన్నప్పుడు పనులు చేశాను, ఎప్పుడు మాట్లాడలేదా, అది నేను చేసిన తప్పు అవునా కదా. గతంలో ఎక్కువ పని ఎక్కువ చేస్తాం అలవాటు, మాట్లాడతాం తప్ప నేను. ఇప్పుడు అందుకే ఎక్కడికి వెళ్ళా మాట్లాడతాను, నేర్చుకుంటున్నా మాట్లాడాలి, పోరాడాలి. కలిసి కట్టుగా పోరాడతారా, పిడికలు బిగించి చెప్పండి కలిసి.